అలాగే వరద ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆయన సిసోడే గారు చెప్తా ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసాయన, కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారు, ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం అందుకని ఈ పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటామని చెప్పారు. అలాగే దాదాపు 29 మంది ఈ వరదల వల్ల ప్రాణాలతో చనిపోయారు, మన ప్రాణాలు కోల్పోయారు, 2 మంది మిస్ అయ్యారు. యాజ్ ఆన్ టుడే ఒక 200 పైచిలకు జంతువులు పశువులు చచ్చిపోయినాయి. అలాగే ముఖ్యంగా 59,848 ఈ మన పౌల్ట్రీ మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి. మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మనం ప్రత్యేకించి ఒక 131 హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం. నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది, దీనివల్ల 41 పశువులను ట్రీట్ చేశాం. వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో 12,784. అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బతిన్నాయి, ఒక 60 పడవలు దెబ్బతిన్నాయి. అలాగే ఆ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు 3,312 కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది. అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం 169,000 హెక్టార్లు నష్టపోయారు, పంట నష్టం జరిగింది. అలాగే ఉద్యాన పంటలు కూడా 18,424 హెక్టార్లు ఉద్యానవనం పంట రైతులు నష్టపోయారు. అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు 232 అంటే దాదాపు 233 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు 40 రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని 11 రోడ్లను వెంటనే పునరుద్ధరించారు. కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి, ఇంకా నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది. అలాగే దెబ్బతిన్న కల్వర్ట్లు దాదాపు 41 ఉన్నాయి, అందులో కేవలం ఒక కల్వర్ట్ పంటకే ముందుకే మనం కరెక్ట్ చేయగలిగాం. సహాయ సహకారాలు మనం ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇవి మన ఏదైనా వస్తే షెల్టర్స్, రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి, కొన్ని ఒక 11 ఉన్నాయి దాదాపు, వాటిని కూడా సరిచేస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట్ అమ్మునింగ్ ఏరియాలు దాదాపు 253, తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి 129. అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సిసోడీ గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు, 174 ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు. అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషర్స్లో దాదాపు 644,536 మంది ప్రభావితమయ్యారు. దాని 214 సహాయ శిబిరాలు చేశాం. దాదాపు 45,369 పైచిలుకు జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేసే 213 మెడికల్ క్యాంప్స్. ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగుట మనకి కనీసం 8 కిలోల వెయిట్ ఉన్నది అది. దాంట్లో మనం పెట్టేది రైస్, ఒక్కొక్క నిత్యావసర వస్తువులు కుటుంబానికి 25 కేజీలు బియ్యం, అలాగే నేత కార్మికులకైతే మత్స్యకారులకైతే అది 50 కేజీలు బియ్యం, అలాగే కందిపప్పు 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటర్, చక్కెర 1 కేజీ, అది ఉల్లిపాయలు 1 కేజీ, అలాగే బంగాళాదుంపలు 1 కేజీ, ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్, వాటర్, ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు, లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వడం.